ఈ రోజు మధ్యాహ్నం వర్షం అండి అసలు ఎంత పెద్ద వర్షమో ఫ్రైడే ఇది గుంటూరు జిల్లాలో వాన ఇది అంటే మొత్తం ఇట్లానే ఉండి ఉండి ఎక్కడ చూసినా పెద్ద వాన అసలు కొద్దిగా కూడా గ్యాప్ ఇవ్వకుండా వర్ష పడతానే ఉంటుంది పెద్ద వాన వస్తుంది మళ్ళీ ఆగుతుంది మళ్ళీ పెద్ద వాన వస్తుంది అసలు కంటిన్యూస్గా పెద్ద గాలి కూడా వస్తుంది వా వర్షం వస్తుంది ఎక్కడ చూసినా ఇలానే ఉంది కదా పరిస్థితి తగ్గితే బాగుంది అనిపిస్తుంది మామూలుగా అసలు అంతకుముందు వర్షం అంటే ఏముందిలే అనుకునేవాళ్ళు ఇప్పుడు వాన వస్తుందంటేనే అంటేనే భయం వేస్తుంది ఏమవుద్దా అని అట్లా ఉంది ఇంకా ఒక గంట తర్వాత అయితే ఇట్లా తగ్గింది వర్షం అందరు బయటకు వచ్చి అయితే చూసుకుంటున్నారు ఇక అట్లా ఏందని ఇంకా మాకైతే అటు పై ఎత్తు నుంచి వస్తున్నాయి నీళ్ళు ఎదురు ఇంట్లో ఇది మొత్తం నిండిపోయింది ఎదురంతా అటు పైకి వెళ్తున్నాయి కానీ స్లోగా వెళ్తున్నాయి నీళ్ళు ఇంక ఈ లోపు ఇది మొత్తం నిండిపోయింది మొన్న వర్షానికైతే ఇంకా బాగా పైకి వచ్చినాయి నీళ్ళు ఇప్పుడు కాస్త అయితే తక్కువ వచ్చినాయి ఈరోజు ఒక గంట గంటన్నర పడినా కానీ అసలు మొత్తం వచ్చేస్తున్నాయి నీళ్ళంతా నిండిపోతున్నాయి వెంటనే ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉంది ఎక్కడికక్కడ మొత్తం నీళ్ళు స్టాక్ అయిపోయినాయి ఆగిపోయినాయి సన్నగా వెళ్తున్నాయి పైకి ఇక్కడైతే పైకి వేసుకున్న మట్టి మొత్తం పోయింది బండలు మిగిలినవి ఇంకా వర్షాలు స్టార్ట్ అయిన కాడి నుంచి ఇదే పరిస్థితి వాన తగ్గి చాలాసేపు అవుతుంది కానీ పైనుంచి ఇంకా నీళ్ళు ఎంత ఫోర్స్ వస్తూనే ఉన్నాయి పడుతుంది ఇప్పుడు ఇంకా పైనుంచి నీళ్ళు అన్నీ వస్తూనే ఉన్నాయి ఫోర్స్కి వస్తాయి అవి కూడా ఇంకా అటు వెళ్తానే లేదని చూస్తున్నారు మామూలు ప్రస్తుతానికైతే ఇట్లా ఆగిపోయి ఉన్నాయి ఇంకా ఇది మాది కొంచెం గరువు ప్రాంతం ఒక రోజుకి రెండు రోజులకి వెళ్ళేవన్నీ వెళ్తాయి ఉన్నాయి వాటికి అయితే ఇంకో తీయండి మాకైతే ఫస్ట్ టైం అసలు వానలు వస్తుంటేనే భయం వేస్తుంది ఎందుకు దేవుడా వానలు అనిపిస్తుంది తగ్గితే బాగుండు అనిపిస్తుంది ఇంకా ఇంకా రోజు ఒక పెద్ద వాన పడతానే ఉంటా